गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नूतिभिस्सीदसादनं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ मनं शिर्डि साई सच्चरित्रनि రోజుకీ కొంచెం కొంచెం చొప్పున పారాయణ చేసుకుంటున్నాం, శ్రవణం చేసుకుంటున్నాం. అంటే మనం ఏం చేస్తున్నామంటే రోజు కూడా ఆ సాయిబాబా వారికి పూజ చేసుకుంటున్నాం. ఆ పూజ విషయంలో నిత్య పూజా విధానము బై జిఎల్ఎన్ శర్మ అని ఉంటుంది యూట్యూబ్లో, అది మీరు చూసుకుని దాని ప్రకారం పూజ చేసుకుని సాయిబాబాకి ఈ రోజున ఆరవ రోజు పారాయణగా మనం చేసుకుంటున్నాం. ఓం అంతరాజోపశాంతిగర్ధామాదిపూజ్యం శృతిస్మృతం మానుషం కుంజరం చాస్యే మన్మహే తుందిళం మహా శారదా శారదాంబుజ పదనా పదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. ఓం సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇంతవరకు కూడా ఎవరు గురువు, గురువుని ఎలా ఆశ్రయించాలి ఇలాంటి విషయాలను కూడా తెలుసుకున్న తర్వాత సాయిబాబా వారు షిరిడీలో ఎలా ప్రవేశించారు, ఆయన ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి జనానికి ప్రపంచ జనానికి ఆయన యొక్క మహిమను చూపించారు ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు శ్రీ సాయి ఆశీర్వచనానుసారం ఏ మనిషి యొక్క కర్మానుసారం దైవ కృపాయుక్తంగా ప్రతి వాళ్ళు కూడా తమ యొక్క అభీష్టాల్ని నెరవేర్చుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన మహిమల్లో ఇంకొకటి ఏమిటంటే పామును పట్టుకురా అన్నారు, ఎవరినో చూద్దాం. అనంతర కాలంలో శ్రీ బాబా మరో కుష్టగ్రస్తుడికి కణతలపైన వెన్నుపైన సూదులతో కాల్చడం ద్వారా రోగవిముక్తిని కలిగించారు. ఈ వైద్యాల గురించి విన్న గణపత్ హరికనాడే అనే కుష్ఠరోగి శ్రీ బాబాను ఆశ్రయించాడు. అతగాడు స్త్రీ సాంగత్యాన్ని వదిలివేసే షరతు మీద శ్రీ బాబా చికిత్స చేయడానికి అంగీకరించారు. వెంటనే శ్రీ బాబా అతనిని ఒక పామును పట్టి తెచ్చుకోమన్నారు. అది వినగానే కనాడే కంగరపడ్డాడు. శ్రీ సాయి తన సమ్మోహనకరమైన మందహాసాన్ని చిరికిస్తూ భయపడకు, కుష్ఠరోగుల్ని పాములు కాటవు, నువ్వు తెచ్చిన పాము విషంతోనే నీకు ఔషధం చేయాలి అని చెప్పారు. శ్రీ బాబా తన చికిత్సను ప్రారంభించారు. ఆ యోగి చంద్రుల వైద్యంలో హరికనాడే తన రోగం నుంచి చాలా వరకు కోలుకున్నాడు. ఆరోగ్యం వలన ఏర్పడిన అహంకారంతో శ్రీ సాయిబాబా చెప్పిన పథ్యాన్ని విస్మరించాడు, స్త్రీ సాంగత్యానికి ఒడిగట్టాడు. ఫలితంగా రోగం తిరగబెట్టింది. ఈసారి చికిత్స చేయడానికి శ్రీ సాయిబాబా నిరాకరించారు. కొన్ని నాళ్లలోనే హరికనాడే వ్యాధి తీవ్రత వలన మరణించాడు. కనాడే కన్ను మూశాడని వినగానే శ్రీ బాబా హరిహరి అంటూ చెవులు మూసుకున్నారు. తత్వవేత్తలకు తలమానికమైన ఆయన హృదయం కూడా తీవ్రంగా స్పందించింది. హరి మరణం ఆయనలో ఒక కొత్త ధ్వనికి దోహదం చేసింది. అరక్షణం పాటు ఆలోచనలో ఉండి పోయారు ఆయన. జీవితమే ఒక వ్యసనం, అందున మానవులందరూ కూడా వ్యసనపరులే. ఏవో కష్టాలు కలిగినప్పుడు వ్యసనాలను వదులుకుందామనుకుంటారే కానీ కష్టం తీరగానే దాలిగుంటలలోని కుక్కల వలె పునః వ్యసనాలలోనికే పోతూ ఉంటారు. అటువంటి ఈ జీవుల గురించి తెలిసి కూడా వ్యసనాలను వదులుకోమరడం ఆ నిమిత్తమై వారిని ఒత్తిడి చేయడం వృధాయే కదా. వాళ్ల చేత ప్రమాణాలు చేయించుకోవడాలు, పత్రాలు వ్రాయించుకోవడాలు ఎందుకు వచ్చాయి? ఒకటికి సత్యం వ్యసనం, ఇంకొకటికి అసత్యం వ్యసనం. వ్యసనాల పుట్ట ఈ ప్రపంచం.
ఎన్ని నియమాలకైనా భరిస్తారు కానీ ఒక్క వ్యసనాన్ని కూడా వదిలికోరు. ఆరోగ్యానికి ఎన్ని మందులనైనా మింగుతారే కానీ పథ్యాన్ని మాత్రం పాటించరు. వీళ్ళకి చెప్పినా ప్రయోజనం లేదు, దుష్ఫలితాలను ప్రత్యక్షంగా చూపించినా ప్రయోజనం లేదు. ఔషధ సేవనంలో పథ్యం చాలా ప్రధానం. పథ్యాన్ని పాటించని వాడికి ఔషధమే విషమవుతుంది. కాబట్టి ఇక నుంచి ఎవరికి మందులను ఇవ్వకూడదు. కానీ ఎలా? వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలివేసేలా ఉంటే నా ఈ అవతారం ఇక ప్రయోజనమేమిటి? కాబట్టి వారిని మందులతో కాకుండా మరొకలా బాగు చేయాలి. ఈ తరహా నిర్ణయానికి వచ్చినది లగాయతు. శ్రీ బాబా ఎవరికి మందులను ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందరికీ అన్ని రోగాలకు తమ యొక్క యోగ శక్తి పూరితమైన బూది అంటే విభూతిని మాత్రమే ప్రసాదంగా ఇచ్చేవారు. ఈ విధంగా శ్రీ సాయిబాబా తనను ఆశ్రయించిన అనారోగ్యవంతులందరికీ కూడా చికిత్సలు చేసిన తర్వాత భిక్షాటనకని బయలుదేరేవారు. ఆశ్రయించిన వారికి అలవోక దృష్టి ప్రసార మాత్రం చేతనే అష్టైశ్వర్యాల్ని ప్రసాదించగల రాజాధిరాజు యోగి చంద్రుడు అయిన శ్రీ సాయిబాబా ఒక చేత తంబిరేలు డొక్కు, మరొక చేత ముతక బారిన గుడ్డజులను పట్టుకుని ప్రతిరోజు షిరిడీలోని ఐదారేళ్లకు భిక్షాటనం చేసేవారు. మలలో సట్కా, నడుముకు ఒక వంక వేలాడుతూ చిమ్ట, విభిన్న చెవి, నాగభూషణాల వలె ఉండే మెడలోని వివిధ వర్ణాల పూసల దండలు, భుజాన జోలే, చేత తంబిరేలు డొక్కు, సుదీర్ఘాలైన నొక్కు నొక్కుల కేశ పాశాలతో స్నానం చేసి తల ఒత్తుకొనకుండానే ఒళ్ళంతా పూసుకున్న విభూతి రేఖలు, ఆరని పెమ్మట అదో తరహా రంగులో కనిపించే మాసిపోయిన పొడుగాటి ఆకుపచ్చని చొక్క. ఈ విధంగా విచ్చాటన చేస్తూ ఉంటే ముణ్యాశ్రమాలలో విచ్చకు తిరిగే ఆది విచ్చువైన పరమేశ్వరులా ఉండేవారైన కేవలం బాయిజామాయికి తన కోసం అడవి తిరిగే శ్రమను తప్పించడం ప్రధానంగా సాగించే ఈ ఇంటింటి విచ్చాటనలో శ్రీ సాయిబాబా మొట్టమొదటిగా బాయిజాబాయి ఇంటికి వెళ్ళేవారని, తొలి విక్ష అక్కడనే స్వీకరించేవారని వేరే చెప్పనక్కర్లేదు కదా. అయినా ఇక్కడ కొందరికి ఒక సందేహం కలుగుతుంది. ఆమె ఇంటిలో భిక్ష తీసుకోవడమే ప్రధానం కానీ మున్ముందుగా అక్కడే ఎందుకు తీసుకోవాలి అని. అక్కడ ఒక చిన్న ధర్మం, దానికి ఒక మర్మం కూడా ఉన్నాయి. ఏమిటంటే, భిక్షకు బయలుదేరిన వారు మొట్టమొదటగా తల్లి వద్ద నుండియే భిక్ష తీసుకోవాలి అనేటువంటి నియమం ఉంది. అందువలననే మనకు కూడా ఉపనయనం కాగానే భిక్షార్థి అయిన వటు తొలిగా తల్లి వద్దనే భిక్షను తీసుకుంటాడు. అటువంటి తల్లి వగైరా బంధాలు కానీ బాంధవ్యాలు కానీ లేని వాళ్ళు ఏం చెయ్యాలి? మాతృస్థానంలో ఒకరిని భావించి వారి నుండి భిక్షను పొందాలి. ఆ ధర్మ రీత్యానే శ్రీ బాబా అక్కగా ఆదరించే బాయిజామాయినే మాతృస్థానంలో భావించి తొలి భిక్షను ఆమె వద్దనే తీసుకునేవారు. అంతేకాదు, ఎటువంటి బిచ్చగాడైనా సరే ఖాళీ జోలితో వెళ్ళినట్లయితే గుప్పిడ బియ్యం కూడా ఎవళ్ళు వేయరు. అలా ఖాళీ జోలిలో వేసిన భిక్ష వల్ల ఆ దాతల సిరి సంపదలన్నీ అరించుకుపోతాయని ఒక విశ్వాసం కూడా ఉంది. ఆ విశ్వాసం ఈనాటికి కూడా మనకి అనుసరింపబడుతూనే ఉంది. అందుకే యాచకులు తమ పాత్రలలోనో జోలెలలోనో తమకు తాముగానైనా ఏదో ఒక పదార్థాన్ని ఉంచుకునే భిక్షకు వస్తూ ఉంటారు. అందువల్ల భైక్షుక ధర్మరీత్యా మాతృస్థానం నుండి తొలి భిక్ష గ్రహించడము, ఇతర గృహిణులు భిక్ష వేసేందుకు అనుకూలంగా ఎంతో కొంత భిక్షతో వెళ్ళడము ఈ యొక్క సాయి ప్రవర్తనలో ఉన్న మర్మం సుమ. అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల శ్రీ బాబాకు భిక్ష వేయకూడదనే నియమం వలన ఒక్క బాయిజామాయి తప్ప మరెవరూ కూడా భిక్ష వేయడాన్ని నిరాకరిస్తున్నారు. అటువంటి సందర్భాలలో శ్రీ సాయిబాబా ఒక చిన్న లీలను ప్రదర్శించారు. ఒకనొక ధనికురాలి ఇంటి ముందు నిలబడి, అక్క ఈ ఫకీరు ఒక రొట్టెముక్కను పెట్టవా అని జోలిని చాచి అడిగారు. కానీ ఆ ఇల్లాలు విసుక్కున్నది, ఇంకనూ వంట కాలేదు, పోమన్నది. సామాన్య భిక్షుకుడైతే వెడలిపోయేవాడే కాని సమర్థ సద్గురువుకు సాయినాథులు ఆ విధంగా వెళ్ళరు కదా. అందువలనే, అక్క నీ ఇంట ఇన్ని రొట్టెల్ని కాల్చావు, ఈ కూరలు చేసావు, ఇంత అన్నం వండావు, అవన్నీ ఏం చేసుకుంటావు?
ఒకరు టెముకను వేయలేవా అని నిగ్గదీయడంతో ఆమె కలవరపడింది. తన ఇంటిలోని వంటకాలను వాటి పరిమాణాలను చెప్పిన శ్రీ సాయి సామాన్య సాధువు కాదని గ్రహించింది. తక్షణమే భిక్షను తెచ్చివేసింది. శ్రీ సాయిబాబా యొక్క ఈ మహిమ గ్రామమంతటా కూడా వ్యాపించింది. అంతటితో శ్రీ సాయినాథుని భిక్షాటన కార్యక్రమ మార్గము అత్యంత సుగమమైపోయింది. సుమా క్రమక్రమంగా షిరిడీ పురవాసులు ఆ సాయినాథుని కేవల శ్రీనాథునిగా గుర్తిస్తున్నారు. కతిపయ దినాలు గడిచేసరికల్లా అక్క ఈ పకీరునకు ఒక రొట్టె ముక్కను పెట్టవా అనే శ్రీ సాయిబాబా కంఠస్వరం వినబడినదే తడవుగా ఆయా గృహిణులు భిక్షను తెచ్చివేసేసేవారు. ఆనాడు రేపల్లెలో బాలకృష్ణుని రాక కోసం తలుపులు తెరిచిపెట్టుకుని నిరీక్షించిన ప్రజాంగన వలలే శ్రీడీలోని ఇల్లాలు కూడా భిక్షకై వచ్చే బాబా రాక కోసం తలుపుల్ని తెరిచి ఉంచి ఓ చెవిని గుమ్మంలోనే ఉంచి ఎదురు చూస్తూ ఉండేవారు. ఈరోజు ఫకీర్ మా ఇంటికి వస్తాడేమో అని ఒకరంటే మా ఇంటికే వస్తాడేమో అని ఇంకొకళ్ళు అన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట ఆయనకి భిక్ష సిద్ధంగానే ఉండేది. ఆ గ్రామ ప్రజలంతటి ముగ్ధ భక్తులు కాబట్టే శ్రీ బాబా షిరిడీనే స్థిరవాసంగా ఎంచుకున్నారు. సందేహం లేదు, షిరిడీ ఏ వేపల్లే, ఆ ప్రజలే గోప బృందం, బాబా ఏ బాలకృష్ణుడు. ఆ అవతారంలో వారి వారిళ్లలో ఉన్న వెన్న దొంగిలించిన లీలాకర్మ ఫలంగానే ఈ అవతారంలో వారి గడపల ముందు జోలితో నిలబడి భిక్షని అర్థిస్తున్నారు అని ఈ యొక్క ఆయన యొక్క ఉద్దేశం అని మనం అనుకోవాలి. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.